హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇది బతుకమ్మ రోజు తీసుకున్న ఫోటో అండి, సరదాగా షేర్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి మటన్ గ్రేవీ కర్రీ చూపించిపోతున్నానండి. చాలా చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈ స్టైల్లో చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 మిరియాలు వేసుకోండి, ఒక 5 లవంగం వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక్క ఆనియన్ తీసుకోండి. ఒక్క ఆనియన్ ఇలా పెద్దగా కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకొని వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ ఫ్రై అక్కర్లేదు, లైట్గా ఇలా ఫ్రై అయ్యాక ఒక 10 జీడిపప్పులు. జీడిపప్పులు లేని వాళ్ళు గసగసాలు నానపెట్టుకొని ఉంచుకోవచ్చు. 10 జీడిపప్పులు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాం. తీసుకొని చల్లారి పెట్టుకుంది. దాంతో మనం ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట. కొంచెము ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4-5 లవంగాలు, కొంచెం షాజీరా వేస్తున్నాను, ఒక స్పూన్ షాజీరా వేసుకోండి. ఇది ఆప్షనల్, జీలకర్ర అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. 4-5 లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇలా మసాలా దినుసులు వేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక ఆనియన్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ ఎంత చిన్న కట్ చేస్తే అంత బాగా వస్తుంది కర్రీ అనేది. బాగా ఫ్రై అయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. చక్కగా కలుపుకోండి ఆనియన్స్ అంతా. ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసి చక్కగా కలిపి పెట్టుకున్నాను. పెరుగు వేయలేదు, కొంచెం లెమన్ జ్యూస్ వేసాను. ఈ ఆనియన్స్ మగ్గాక ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసేయండి. ఇది నేనేం నానపెట్టలేదండి, జస్ట్ అప్పటికప్పుడే కలిపి పెట్టుకున్నాను అంతే. బాగా కలుపుకోండి ఆనియన్స్లో, బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు జస్ట్ అలా మూత పెట్టి ఉంచండి. విజిల్ అవేం పెట్టిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెడితే మనకి వాటర్ అనేది వస్తుంది. ఈలోపు ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో ఒక టమాటో కట్ చేసి వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ చేసుకోండి. చూసారా, మటన్ నుంచి మనకి వాటర్ అనేది బాగా వచ్చింది కదా. ఇదంతా బాగా కలుపుకొని చూడండి, మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు, సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తే మటన్ ఉడకడానికి టైం పడుతుందన్నమాట. సో లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని చక్కగా కలుపుకోండి. మొత్తం అంత మటన్ కర్రీకి అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఇదంతా ఒకసారి మూత తీసుకొని చక్కగా కలుపుకోండి. నేను మ్యారినేషన్లో కూడా సాల్ట్ వేయలేదు, తర్వాత లాస్ట్లో వేస్తాను సాల్ట్. ఇప్పుడు నేను ఒక 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు, మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ విజిల్స్ కూడా మీరు తీసుకునే మటన్ని బట్టి ఉంటుందండి. లేతదైతే తొందరగా బాయిల్ అయిపోతుంది, కొంచెం ముదురుదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నాకు 8 to 9 విజిల్స్ పట్టినాయి. చూసారా ఎంత బాగుందో కదా, చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది, జ్యూసీ జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు మనకి ముక్క ఉడికిందో లేదో కూడా చూపిస్తాను చూడండి. మీకు ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. సో మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసుకుందాము, ఎందుకంటే మనం ఎక్కడ వేయలే కదా గరం మసాలా కూడా. చూడండి నా దగ్గర మీట్ మసాలా ఉంది, సో అది వేసుకుంటున్నాను. లేకపోతే హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది.
అది వేసుకొని ఇంకా బాగా కలుపుకోండి. చూడండి ఆయిల్ అంతా బాగా తేలిపోయింది కదా. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, మన ఎంతో టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, బగారా రైస్లోకి, నార్మల్ రైస్లోకి, దేంట్లోకైనా చాలా చాలా సూపర్గా ఉందండి. పర్ఫెక్ట్ గ్రేవీ కర్రీ అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా గ్రేవీ కర్రీ గ్రేవీ ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే బగారా రైస్ అండి, చాలా బాగుంటుంది బగారా రైస్ అయితే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా మటన్ కర్రీ. సో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.